తమిళనాడు రాణిపేట జిల్లా వాలాజీ శివార్లలోని ఒగ్గుకూరు గ్రామంలో ఏళ్ళుమలై అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతను మేస్త్రి పని చేసేవాడు. ఏళ్ళుమలైకి కళాశిల్వి అనే మహిళతో పెళ్ళయింది. పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ సంతోషంగానే కాపురం చేశారు. కొంతకాలానికి వీరికి ఇద్దరు పిల్లలు, కొడుకు శరవణన్, కూతురు నందిని. అలా 22 ఏళ్ళు గడిచాయి. ఈ 22 ఏళ్లలో పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయి కొడుకు శరవణన్ డిగ్రీ చదువుతుండగా కూతురు నందినికి పెళ్లి వయసు రావటంతో తండ్రి ఏళ్ళుమలై ఆమెకు చెన్నైలోని ఓ వ్యక్తినిచ్చి పెళ్లి చేశాడు. ఇది ఇలా ఉండగా పిల్లలు పెద్దయ్యాక మేస్త్రి ఏళ్ళుమలై మద్యానికి బానిసయ్యాడు. రోజు పని కోసం బయటకు వెళ్ళి అలా వచ్చిన డబ్బుతో ఫుల్గా తాగేసి ఇంటికి వెళ్ళి గొడవ పడేంత కారణాలు లేకపోయినా మద్యం మత్తు బాగా తలకెక్కి భార్యతో గొడవ పడేవాడు. చిన్న చిన్న విషయాలకి కూడా ఎందుకు చుట్టుపక్కల వారికి వినిపించేలా అరుస్తావంటూ భార్య అతనితో అనేది. దాంతో మరింత రెచ్చిపోయి ఏళ్ళుమలై చుట్టుపక్కల వారు వింటే నీ పరువు పోతుందా అంటూ కావాలనే బయటకు వెళ్ళి చుట్టుపక్కల వారందరికీ వినిపించేలా భార్యపై అరిచేవాడు. కొంతకాలం ఏళ్ళుమలై తీరును చూసిన చుట్టుపక్కల వారు ఓ రోజు అతను రోడ్డెక్కి భార్యపై అరుస్తుండగా, వెళ్ళి ఎందుకు ఇలా నీ భార్యను అలా తిడుతున్నావంటూ నీ ప్రవర్తన మార్చుకోమని చెప్పటంతో అందరూ నాకు నీతులు చెప్పేవారే అంటూ గబగబా లోపలికి వచ్చి, అసలు ఇదంతా నీ వలనే, నేను తిడితే పడకుండా నేను ఇంట్లో లేనప్పుడు నా గురించి చుట్టుపక్కల వారికి చెడుగా చెప్తున్నావు, అందుకే వాళ్ళంతా నాకు హితబోధ చేస్తున్నారంటూ భార్యపై చిందులేశాడు. దాంతో భర్త ప్రవర్తనని భరించలేని కళాశిల్వి కూడా నువ్వే బాధ్యతలు మర్చిపోయి తాగుడికి బానిసయ్యి నన్ను కొడుకును పట్టించుకోకుండా సంపాదించిన డబ్బంతా తాగుడికే తగలేస్తూ ఇలా చేస్తున్నావేంటని అడిగినందుకు, నన్ను తిడుతుంది కాక నన్ను తిడుతున్నట్లు అందరికీ తెలియాలని కావాలని నువ్వే రోడ్డెక్కి తాగుతూ నీ గురించి నువ్వే అందరికీ తెలిసేలా చేసుకున్నావు, ఇందులో నేను చేసింది ఏముందంటూ భర్తపై రివర్స్ అయింది. అలా ఎప్పుడైతే భార్య తనకు రివర్స్ అయిందో అప్పటి నుండి ఏళ్ళుమలై మరింతగా దిగజారిపోయి చేస్తున్న మేస్త్రి పనికి కూడా వెళ్లకుండా 24 గంటలు మద్యం మత్తులోనే మునిగిపోయాడు. అలా 2 ఏళ్ళు గడిచాయి. ఈ 2 ఏళ్లలో ఏళ్ళుమలై పనికి వెళ్లకుండా పని పాట లేకుండా తాగటానికే పుట్టినట్లుగా 24 గంటలు మద్యం తాగుతూ ఉండటంతో సంపాదించే భర్త తను సంపాదించిందంతా తాగుడికే తగలేయటంతో ఇల్లు గడవక కళాశెల్వి మంతంగల్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు తోళ్ల కర్మాగారంలో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తూ అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ కొడుకును కాలేజీలో చదివించుకుంటుంది. అయితే ఏళ్ళుమలై పని పాట లేకుండా దమ్మిడి సంపాదన లేకుండా ఉండటంతో అతనికి మద్యానికి కావలసిన డబ్బులు కూడా బయటకు వెళ్ళి సంపాదిస్తున్న భార్య దగ్గరే ఆమెను బెదిరించి మరీ తీసుకునేవాడు. కళాశెల్వి భర్త ఆమెను ఎంత బాధ పెట్టినా భర్త అనేవాడు తన పక్కన ఉండాలి అనుకుని అతన్ని భరిస్తూ ఏళ్ళుమలైని కూడా ఆమె పోషించేది. ఇది ఇలా ఉండగా కళాశెల్వి ఎర్రగా బొద్దుగా అందంగా ఉండటంతో ఏళ్ళుమలైకి భార్యపై అనుమానం మొదలైంది. నా భార్యకు 2 పిల్లలు ఉండి వాళ్ళు పెద్దవాళ్ళైనా ఆమె అందం మాత్రం తగ్గలేదు. అదీ కాక నేనెప్పుడు మద్య మత్తులో ఉండి తనని పెద్దగా పట్టించుకోవట్లేదుగా. దాన్ని అవకాశంగా తీసుకొని కళాశెల్వి ఉద్యోగం పేరుతో బయటకు వెళ్ళి అక్కడ ఎవడో ఒక ప్రియుణ్ణి సెట్ చేసుకునే ఉంటుందనుకుని సాయంత్రానికి డ్యూటీ ముగించుకొని వచ్చిన భార్యతో, నువ్వు నాకు తెలియకుండా ఎవరినో మెయింటైన్ చేస్తున్నావు అంటూ ఆమెపై చిందులేశాడు. దాంతో కళాశెల్వి, మనకు పెళ్ళిడికొచ్చిన కొడుకున్నాడు, అయినా తాత్కాలిక సుఖాల కోసం నేనెందుకు అంత నీచమైన పని చేస్తారంటూ భర్తతో అనేసరికి, నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను నమ్మనంటూ భార్యని చితకబాదాడు ఏళ్ళుమలై. అలా కొంతకాలం గడిచింది. కాలేజీలో చదువుకుంటున్న కొడుకు ఫీజు కట్టడానికి తన దగ్గర ఆఫీస్కు సరిపోయేంత డబ్బు లేకపోవటం, దాంతోపాటుగా తనకొచ్చే జీతం డబ్బులు తన కుటుంబ పోషణకు చాలీ చాలకపోవటంతో కళాశెల్వి తను పనిచేసే కంపెనీలో ఓవర్ టైం పనిచేయటం మొదలుపెట్టింది. అప్పటిదాకా సాయంత్రానికి డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చే ఆమె ఓవర్ టైం డ్యూటీ చేసి రాత్రికి ఇంటికి రావటం మొదలుపెట్టింది. అయితే అప్పటికే భార్యపై అనుమానాన్ని పెంచుకున్న భర్త కళాశెల్వి బాగా రాత్రయ్యాక ఇంటికి వస్తుండటంతో అతను భార్యపై మరింతగా అనుమానాన్ని పెంచుకొని, నేను ముందు నుండే అంటున్నాగా నువ్వు ఉద్యోగం పేరుతో బయటకు వెళ్ళి ఎవరినో సెట్ చేసుకున్నావని, వాడితో తిరగటానికి టైం సరిపోక రాత్రిదాకా వాడితో తిరిగి ఇంటికి చేరుతున్నావా అంటూ భార్యతో గొడవకు దిగాడు. దాంతో కళాశెల్వి, నాకు ఏ ప్రియుడు లేడని కుటుంబ పోషణ కోసం తను ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నానని భర్తకు చెప్పింది. అయితే అప్పటికే ఫుల్గా మద్యం మత్తులో ఉన్న ఏళ్ళుమలై, నువ్వు తప్పు చేస్తుంది కాక నువ్వు చేస్తున్న తప్పుని సమర్థించుకుంటావా అని భార్యను చితకబాదటం మొదలుపెట్టాడు. భార్య, నేను నిజమే చెప్తున్నా అని ఎంత మొత్తుకున్నా భర్త మాత్రం, నువ్వు రాత్రి అయితే నా డ్యూటీ చేయకుండా నీ సీక్రెట్ ప్రియుడితో తిరుగుతూ వాడితో ఓవర్ డ్యూటీ చేస్తున్నావా అంటూ భార్యను బాగా తిట్టి మద్యం మత్తులోకి వెళ్ళిపోయి నిద్రపోయాడు. ఇది ఇలా ఉండగా 2023 ఫిబ్రవరి శుక్రవారం రోజున
కళాశల్వి కొడుకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో పని మీద తన బంధువులింటికి వెళ్ళాడు. ఇక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. అదే రోజు ఏళ్ళుమలై ఉద్యోగానికని వెళుతున్న భార్యతో, ఇంత అందంగా రెడీ అయ్యి వెళుతున్నావు, ఏంటి సంగతి, నీ ప్రియుడి కోసమేగా ఇలా ముస్తాబై వెళుతున్నావని భార్యతో గొడవపడ్డాడు. అయితే అలాంటి గొడవలు వాళ్ల మధ్య కొన్ని వందల సార్లు జరగటంతో కళాశెల్వి ఇదంతా నాకు మామూలే అనుకుంటూ భర్త బాగుడు పట్టించుకోకుండా ఉద్యోగానికి వెళ్ళిపోయింది. ఓవర్ టైం చేసి రాత్రి ఇంటికి చేరింది. అప్పటికే సెటప్ వేసుకుని ఫుల్గా తాగి మద్యం మత్తులో ఉన్న ఏళ్ళుమలై ఆలస్యంగా ఇంటికొచ్చిన భార్యతో, నీ ప్రియుడితో బాగా తిరిగి వస్తున్నావా అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అయితే కొన్ని సంవత్సరాల పాటు భర్త టార్చర్ని భరించిన కళాశెల్వికి విసుగొచ్చింది. ఇక నా భర్త మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, అలా అయితేనే తను మనశ్శాంతిగా బ్రతుకుతూ తన కొడుకును బాగా చూసుకోగలననుకొని, నువ్వు మళ్ళీ నా శీలాన్ని శంకించినా మర్యాదగా ఉండదు, మళ్ళీ నా గురించి తప్పుగా మాట్లాడితే నేను మనిషినన్న విషయం మర్చిపోతానని భర్తకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. భార్య ఆగ్రహాన్ని చూసిన భర్త, నీకైనా కోపం వచ్చేది, నాకు కూడా నీ మీద పికల్దాకా కోపం ఉంది అంటూ ఆమెపై వంటికాలపై లేస్తూ చేతికందిన వస్తువుతో భార్యను కొట్టడం స్టార్ట్ చేసి, నిన్ను చంపేస్తా అంటూ యముడిలా ఆమె వెంట పడ్డాడు. అలా ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఇద్దరు తన్నుకునేదాకా వెళ్ళి భర్త చంపేస్తానని కళాశెల్వి పైకి రావటంతో ఇక వీడు మారడనుకున్న కళాశెల్వి, నా సమస్యకు నేనే సొల్యూషన్ వెతుక్కోవాలని, ముందుగా అసలు తన ప్రాణాల్ని కాపాడుకోవాలని ఆవేశంగా కిచెన్లోకి వెళ్ళి మూల ఉన్న కొడవలి తీసుకొని భర్త తలపై ఒక వేటు వేసింది. దాంతో భర్త కింద పడిపోయాడు. అతను అలా కింద పడిపోగానే భర్తను పట్టుకొని, ఏరా నీకు నేను తప్పు చేయట్లేదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అంటూ ఆవేశంతో ఊగిపోతూ మొగుణ్ణి నాలుగు పీకి, అప్పటికి కూడా ఆమె కసి తీరక ఇంట్లో ఉన్న సుత్తితో భర్త ఏళ్ళుమలై తలపై బలంగా బాదింది. అయితే ఏళ్ళుమలైకి మద్యం మత్తు బాగా ఎక్కేయటంతో భార్య తనపై దాడి చేస్తుంటే ఆ మత్తులో ఉండి ఆమెను ఎదిరించలేక, ఆమెను అడ్డుకోలేక భార్య చేతుల్లో చావుదెబ్బలు తిన్నాడు. దెబ్బలు బాగా తగలటంతో ఏళ్ళుమలై వెంటనే చనిపోయాడు. ఆ సీన్ చూసిన చుట్టుపక్కల వారంతా ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు కళాశెల్విని అరెస్టు చేసి విచారించగా, ఆమె నా భర్త ఓ అనుమానపు పిశాచమని, ఎప్పుడు చూసినా తాగుతూ నాకు మరో ప్రియుడున్నాడని, తనని టార్చర్ చేస్తున్నాడని, నా భర్త సంపాదించి కుటుంబాన్ని పోషించకుండా బేవర్స్గా నేను సంపాదించిన డబ్బుతోనే తింటూ తాగుతూ నన్నే అనుమానిస్తూ నరకం చూపించాడని, కొన్ని సంవత్సరాల పాటు నేను నా భర్త అనుమానపు టార్చర్ని భరించానని, నా మౌనాన్నే అలుసుగా తీసుకున్న నా భర్త మరింతగా రెచ్చిపోయి తనకి నరకం చూపించి మద్యం మత్తులో తనపై దాడి చేశాడని, ఆ టైంలో నేను నా ప్రాణాలని కాపాడుకోవటం కోసం అతనిపై దాడి చేసి చంపేశానంది. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు కళాశెల్విని అరెస్టు చేసి ఏళ్ళుమలై శవాన్ని హ్యాండోవర్ చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వాలాజీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.